ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజు లో 50% మాత్రమే పే చేయండి. మూసీ నది చుట్టూ ఇప్పుడు రాజకీయం ఉండొచ్చు. మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య క్రెడిట్ ఇష్యూ ఉండొచ్చు, కానీ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల గుండెల్లో మాత్రం తీర్చలేనంత ఆవేదన ఉంది, బాధ ఉంది, కన్నీళ్లున్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏ మూసీ నదిని దేవతగా కొలిచారో ఈ ప్రాంత ప్రజలు అదే మూసిని దెయ్యంలా చూసి భయపడిపోతున్నారు. 30 ఏళ్ల క్రితం పచ్చిపాల ఓలే స్వచ్ఛమైన నీరు ప్రవహించిన మూసీలో ఇప్పుడు ప్రాణాంతకమైన రసాయనాలు ప్రవహించడాన్ని, మూసీతో జీవితం ముడిపడి ఉన్న ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మా బతుకులు ఇంతేనా అని ప్రశ్నిస్తున్నారు. పంట పండిస్తున్నాం గానీ ఓన్లీ మందులేసి పండిస్తున్నాం. ఆ విషయాన్ని తిని మనం ఆరోగ్యం చెడిపోయి కార్పొరేట్ హాస్పిటల్లకే పరిమితం అయిపోతుంది మన సంపాదించిన సంపాదన కూడా. అప్పుడు మాకు జీవనాధారం ఉండి మూసీ అంటే చుట్టుముట్టు గడ్డలు ఉన్న వాళ్ళ పిల్లలకు పిల్లలనికి మూసీ పంట నీళ్ళు ఎప్పుడైనా పచ్చగుంటే బతుకుతారనేది ఉంటుండే. ఇప్పుడు మూసీ అంటే ఓడని పిల్లనియానికి కూడా వెనకాడుతున్నాడు. ఫ్యాక్టరీలు ఉన్నాయో అవి మొత్తం ఇన్స్పెక్టర్ వల్ల మేము తాగలేకపోతున్నాం నీళ్లు. ఈ మురికి వల్ల ఇక్కడ పంటలు పండిస్తే కూరగాయలు కానీ సన్నబియ్యం మేము ఇక్కడ పండియక మిగతా దగ్గర కొనుక్కొచ్చుకుంటాం. ఆడవాళ్ళు నాటేస్తే చేతులన్నీ చెడుతున్నాయి, కాళ్ళన్నీ చెడుతున్నాయి. అవి అట్లా 80,000 ఇచ్చి బర్రెలు తెస్తే అది పాలు పొయ్యి మూసిలో వండుకోగానే తోలుచిపోతున్నాయి. మూసీ ప్రజల గొంతును వినిపించడానికి అందరికంటే ముందే సుమన్ టీవీ బయలుదేరింది. మూసీ ప్రవాహం వెంట పయనించింది. భాగ్యనగరం దాటాక కొర్రేముల్ల అనే గ్రామం నుంచి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన సంగం వరకు వెళ్లింది. 62 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కూడా మూసీలో కనిపిస్తున్న రసాయన విషపు నీటి గురించి బయట ప్రపంచానికి అర్థమయ్యేలా చూపించింది. సుమన్ టీవీ ఎక్కడికెళ్లి మూసీలో మురికి తీవ్రతను గురించి చెప్పిందో అక్కడే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి మూసీ దుస్తుని గురించి పరిశీలన చేశారు. సంగం యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు పుణ్యక్షేత్రంగా వెలికింది. ఎందుకంటే ఇక్కడ మూసీలో మరో 2 పాయలు వచ్చి కలుస్తాయి. 3 ఏరులు సంగమమే, కాలక్రమంలో సంగం గ్రామంగా మారింది. ఇక్కడ వెలిసిన భీమలింగేశ్వరుణ్ణి కొల్చుకునేవారు, లింగానికి అభిషేకాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ నదిలో అడుగు పెట్టడానికి భయపడిపోతున్నారు. ఎందుకంటే శివలింగం దగ్గరకు వెళ్లాలంటే మురికి పొంగుతున్న మూసీలో అడుగు పెట్టాలి, ఆ నీళ్లను తాకాలంటే ఓ భయంకరమైన సాహసం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి నిన్న అదే సంగం వెళ్లారు. అక్కడే భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. మూసీని ప్రక్షాళన చేయాలనే సంకల్పంలో మరో అడుగు ముందుకేశారు. నది అంటే మూసీ నది కూడా గంగా, గోదావరి, యమునా నది మాదిరిగా పూజలు అందుకోవాల్సిన నది. ఎందుకంటే అనంతగిరి హిల్స్ లో పద్మనాభుడి పాదాల నుంచి మొదలైన ఈ ధారలు ఇలా కలుషితమవుతాయని ఎవరు ఊహించలేదు. అయితే ఈ మూసీ నది కింద పంటలు పండించే ప్రతి రైతు మూసీని నిజంగానే దేవతగా పూజించేవాళ్ళు. ఒకప్పుడు మూసీకి మొక్కులు తీర్చుకున్న తర్వాతే, ఇటువంటి శివలింగాలకి పూజలు చేసిన తర్వాతే, అభిషేకం చేసిన తర్వాతే తమ పంటల కోతలు మొదలు పెట్టడం గానీ నాట్లు వేయడం గానీ చేసేవాళ్ళు. మూసీ ఒకప్పుడు మాకు జీవనాధారం ఉండి మూసీ అంటే చుట్టుముట్టు గడ్డలు ఉన్న వాళ్ళ పిల్లలకు పిల్లలనికి మూసీ పంట నీళ్లు ఎప్పుడైనా పచ్చగుంటే బతుకుతారు అనేది ఉంటుండే. ఇప్పుడు మూసీ అంటే ఓడని పిల్లనియానికి కూడా వెనకాడుతున్నాడు. మాకు మూసీ మంచి గురించి ఒక 30 సంవత్సరాలకి మేమంతా మా ఈతలు గానీ మా చిన్నతనం అంతా ఈ మూసీలోనే జరిగింది. మాది తాగడానికి నీళ్లు పక్కకి ఇట్లా మట్టి తోకొని నీళ్లు తాగేటోళ్ళం మేము. అంత ఉండి ఇప్పుడు కాలు పెట్ట మా ఎక్కడో వచ్చి కాలు పెట్టడం కాదు, మేము ఇంట్లో ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళం. ఇప్పుడు కాలు పెట్టాలంటే ఆలోచన. గుండా వెళ్లే నదుల్లో డ్రైనేజీలు కలవటం సహజమే, కానీ ఆ నదులు పూర్తి కాలుష్య కారాగారాలుగా మారటం మాత్రం వాటి పరివాహక ప్రాంతాల ప్రజలకు నిజంగా శాపం. 62 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కూడా మూసీలో విషం ఎలా ప్రవహిస్తుందో కొద్ది రోజుల క్రితమే సుమన్ టీవీ చూపించింది. మూసీ నది వెంటే నా ప్రయాణం కొనసాగింది. నేను కొర్రేముల్ ఏదైతే హైదరాబాద్ దాటిన తర్వాత కొర్రేముల్ నుంచి మొదలైన మూసీ నది వెంట ప్రయాణిస్తూ వచ్చా. అక్కడ నుంచి దాదాపు 55 కిలోమీటర్ల వరకు నేను ప్రయాణిస్తూ వచ్చాను మూసీ నది వెంట.
మొత్తం హైదరాబాద్ నగరానికి నేను 63వ కిలోమీటర్ రాయి దగ్గర ఉన్నా. మూసి మొత్తం అనంతగిరి హిల్స్ నుంచి కృష్ణానది వరకు 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ 243 కిలోమీటర్లు మూసిలో వెళ్ళే ప్రతి నీటి బొట్టు విషపు బొట్టే. నేను ఇప్పుడు ఆ విషయాన్ని మీకు చూపిస్తాను. హైదరాబాద్ లో మొదలైన మూసి నది 63 కిలోమీటర్ల తర్వాత కూడా ఎలా ఉందో నేను ఈ వాటర్ బాటిల్ లో వాటి నీటిని పట్టి చూపించబోతున్నాను. ఇందులో ఈ చెయ్యి పెట్టాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, నిజానికి కొర్రేముల్ హైదరాబాద్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొర్రేముల బ్రిడ్జ్ దగ్గర చూస్తే ఆ నీళ్ళని అక్కడ నిలబడాలంటే భయం వేసింది. ఆ వాసనకి ప్రాణం పోతుందేమో అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వాసన తగ్గింది, కానీ నీళ్లు అలాగే ఉన్నాయి. నిజానికి ఇది కెమికల్ వాటర్. ఒకసారి చూడండి, మూసి వాటర్ చూడండి, దీని రంగు చూడండి. ఇప్పుడే మీ కళ్ళ ముందు నేను మూసీలో తీసిన వాటర్ ఇది. దీని రంగు చూడండి. నిజానికి మనం తాగే నీళ్ళు ఎలా ఉంటాయని చూపించబోతున్నాను. ఇది మనం తాగాల్సిన నీళ్ళు. 30 ఏళ్ల క్రితం మూసి నీళ్ళు ఇలా ఉండేవి. ఇలా ఉండాల్సిన మూసి నీళ్లు ఇలా అయ్యాయి. కేవలం ఈ 2 బాటిల్ల మధ్య గ్యాప్ కి కారణం ఏంటో తెలుసా? ఇది 30 ఏళ్ల క్రితం వాటర్ అయితే, ఇది 30 ఏళ్ల తర్వాత వాటర్ అయితే, ఈ 2 బాటిల్ల మధ్య గ్యాప్ కి కారణం ఏంటో తెలుసా? మూసి పరివాహక ప్రాంతాల్లో ఏర్పడ్డ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీలు, నాచారం, కాటేదన్, నాగోన్, ఇలా రకరకాల పుప్పల్ లాంటి ప్రాంతాల్లో ఏర్పడ్డ ఇండస్ట్రియల్ జోన్లు మూసి నీళ్ళ తయారు చేశాయి. ఈ నీళ్లనే కొంతకాలం వరకు తాగిన ఇక్కడ ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీకు తెలుసా ఇటువంటి మూసికి ప్రక్షాళన అవసరమా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సరిగ్గా ఇదే పనిచేశారు. సుమన్ టీవీ ఎక్కడైతే మూసే నీటిలో మురికి తీవ్రతను వివరంగా చూపించిందో, రేవంత్ రెడ్డి కూడా అక్కడే మూసే నీటి బాటలలో పట్టి అక్కడ తీవ్రతను చూపించే ప్రయత్నం చేశారు, పరిశీలించారు కూడా. మూసిని సుందరీకరించాలి, మూసి మురికి కథను కనుమరుగు చెయ్యాలి, మూసిని స్వచ్ఛమైన నదిగా మార్చి మన ముందు తరాల ప్రజలకు ఇవ్వాలి, లేదంటే మూసి ఓ పాయిజన్ రివర్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ మూసిని శాపంగా భావిస్తున్న ఇక్కడి ప్రజలు తమ బిడ్డలను మూసికి దూరంగా పెంచాల్సిన దుస్థితి వస్తోంది. మూసిని ప్రక్షాళన చేస్తేనే ఇక్కడి ప్రజలకు భవిష్యత్తు మిగులుతుంది. మూసి నదిని పర్యాటక ప్రాంతంగా మార్చాలి అన్న ఆలోచన తప్ప రాంగా అనే ప్రశ్నపై ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ప్రాంతంలో వచ్చి నిలబడితే చూడండి, ఒకసారి విజువల్స్ లో మీరు కనపడుతున్నాయి, ఈ ప్రాంతం నిజంగా మూసి నదిలో మంచినీరు ప్రవహిస్తే ఈ ప్రాంతం ఎంత గొప్ప పర్యాటక ప్రాంతంగా మారేదో ఆలోచించండి. ఇంత పెద్ద ప్రాంతం కేవలం మురికి నీటి వల్లే పర్యాటక ప్రాంతంగా మారాల్సిన ఈ ప్రదేశం ప్రజలకు దూరం అవుతుంది. మూసీ నదిలో శుద్ధిని చేపడితే, మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ఇప్పుడు 62 కిలోమీటర్ల దూరం వచ్చాం కదా, ఈ మధ్యలో కనీసం ఒక 20 పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు. సౌత్ కొరియా ప్రభుత్వం సియోల్, రాజధాని సియోల్ లో ఆ నదిని ప్రక్షాళన చేసిందో అద్భుతమైన ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారింది. భవిష్యత్తులో మూసీ నదిని కూడా ఒక పర్యాటక ప్రదేశంగా చూడాలని మనం కోరుకుందాం. మూసి రైతుల గోడు విన్నారు, మూసి పరివాహక ప్రాంతాల్లో మత్స్యకారుల ఆవేదన విన్నారు, మూసి పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లోని తాగునీటి సమస్యల గురించి విన్నారు. ఇప్పుడైనా మూసి ప్రక్షాళనకు మీరు ఓటేస్తారా, ఓటు వెయ్యరా? మీరే తెలుసుకోండి. మూసి ఇక్కడ ప్రజలకు నిజంగా ఒక శాపమే. ఆ శాపం నుంచి విముక్తిని కోరుకుంటున్నారు ఇక్కడ జనం. ఇది మూసి కన్నీటి కథ. మరి మీరేమంటారు? మూసిని ప్రక్షాళన చెయ్యాలా?